యోగాలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగా థెరపీలో భాగంగా మనము వివిధ రకాల నొప్పులు శరీరంలో ఎక్కడెక్కడ మనకి పెయిన్స్ అనేవి రావచ్చు, ఆ పెయిన్స్ అనేవి ఎలా తగ్గించుకోవచ్చు, దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క పెయిన్ గురించి, దాని రీజన్స్, సింప్టమ్స్, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో డిస్కస్ చేస్తూ వస్తున్నాము. సో ఈరోజటి కార్యక్రమంలో మనము మడమ నొప్పి, ఈ మధ్యకాలంలో చాలామందికి మడమ నొప్పి రావడం గమనిస్తూ ఉన్నాము. ఈ మడమ నొప్పి ఎలా వస్తుంది అని అంటే, ఎలాంటప్పుడు గమనిస్తూ ఉండాలంటే, పొద్దున్నే మీరు నిద్ర లేచినప్పుడు మీ పాదము మంచం కింద పెట్టేటప్పుడు విపరీతమైన పెయిన్ ఎలా ఉంటుందంటే, సూదితో గుచ్చినట్టుగా పాదం అరికాల్లో మీకు నొప్పి అనేది వస్తుంది. మీరు పాదము మంచం నుంచి కింద పెట్టలేరు, అలా పెట్టినా కూడా 4-5 సూదుల మీద మీరు పాదం పెట్టినట్టుగా ఫీల్ అవుతారు. ఇంకొకటి, పాదాన్ని తీసి యు కాంట్ టేక్ స్టెప్ అహెడ్, అలా పాదం తీసి ఇంకోవైపుకి ముందుకు వేయడానికి కూడా మీ కాలు మీకు సహకరించదు. అండ్ మీకు అలాగే బెడ్ మీద కూర్చోవాలని అనిపిస్తుంది. ఇది ఇంకా కొన్ని సింప్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే, మీరు సడన్గా నడుస్తుండేటప్పుడు మీ కాలి మడమలో నడుస్తుంటారు, ఫస్ట్ మీరు వేసుకొని చెప్పులు వేసుకొని నడుస్తూ ఏదో పని మీద వెళ్ళేటప్పుడు మీకు పెయిన్ ఏం రాదు. సడన్ షూటింగ్ పెయిన్ అంటే మీరు పనిలో ఉన్నప్పుడు సడన్గా ఆ మడమ నొప్పి అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సడన్గా ఒక్కసారిగా నొప్పి వస్తుంది, ఏదో గుచ్చేస్తున్నట్టుగా లేదా రాయి లోపలికి దిగిపడిపోతున్నట్టుగా అనిపించవచ్చు. ఇంకొంతమందికి, మహిళలకి ఎక్కువగా కిచెన్ రూమ్లో ఎక్కువసేపు వంట వార్పు చేస్తూ ఉంటే, మోర్ దెన్ 1/2 అవర్ 1 అవర్ నిలబడినప్పుడు కూడా వాళ్ళకి మడమల్లో పెయిన్ అనేది, నొప్పి అనేది గమనించవచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే, ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్లో ఎక్కువగా మనకి హెల్ప్ చేసేవాళ్ళు, లేదా వెజిటేబుల్ మార్కెట్స్, ఎక్కడైతే జనాలు సూపర్ మార్కెట్స్ జనాలు ఎక్కువసేపు నిలబడి ఉంటారు, అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే ఎక్కువసేపు మనం లాంగ్ స్టాండింగ్గా ఉంటూ ఉంటామో అలాంటి వాళ్ళకు కూడా వస్తుంటుంది. దీన్ని కొంతమంది తప్పుగా ఏమనుకుంటారంటే, డయాబెటీస్ ఉందేమో అందుకే పెయిన్ వస్తుందేమో అని అనుకుంటారు. యూజువలీ ఎప్పుడైతే మనకి కాళ్ళు తిమ్మిర్లు లేదు అని అంటే, కాళ్ళల్లో నంబ్నెస్ వస్తుందో, మీకేమైనా డయాబెటీస్ ఉందా, బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకోండి అంటారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసుకున్నా కూడా షుగర్ లెవెల్స్ ఏమో నార్మల్గా ఉంటాయి, కానీ ఈ పెయిన్ ఏమో రాదు, పొద్దున్నే లేవాలంటే ఇబ్బంది, చాలా మనం బాధపడుతుంటాం. అలాంటి మడమ నొప్పిగా ఉంటే మనం చేయగలిగిన చిన్నపాటి వ్యాయామాలు, చిన్నపాటి యోగా స్ట్రెచెస్ అనేవి చూద్దాము. సో మీ దగ్గర మీ ఇంట్లో ఇలాంటి బాల్ ఉంటే, టెన్నిస్ బాల్ అనుకోండి, ఇంకటి ఇలాంటిది ఏదైనా సమ్ సాఫ్ట్ బాల్ ఏదైనా ఉన్నప్పుడు, ఆ బాల్ని తీసుకొని మీ అరికాలు కింద పెట్టండి. సో జస్ట్ కీప్ దట్ బాల్ బిహైండ్ యువర్ ఫుట్. సో మీకు ఇక్కడ యూజువలీ పాదం యొక్క ఆర్చ్ అండి, ఇది ఆర్చ్, ఇది ఎప్పుడు టచ్ అవ్వదు నేలకి, ఇది ఒక్కటే టచ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆర్చ్, యూజువలీ మడమ నొప్పి అనేది ఇక్కడ ఉండే ఒక బోన్ కొద్దిగా ఎక్స్ట్రా గ్రో అయినప్పుడు కూడా వస్తూ ఉంటుంది. మెయిన్ రీజన్, మెడికల్ రీజన్లో చెప్పాలంటే, మడమ శూల అని తెలుగులో అంటారు ఈ కండిషన్ని. కొద్దిగా ఇక్కడ ఉండే లోపలుండే బోన్ ఎక్స్ట్రాగా మీకు పెరుగుంటుంది, అలాంటప్పుడు కూడా షూటింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో మీరు ఈ సాఫ్ట్ బాల్నిగా నుంచి, సో మీరు ఈ బాల్ని ముందుకి వెనక్కి ప్రెస్ చేస్తూ ఉండాలి. జస్ట్ డూ, అది ఎక్కడ ఆ ఎడ్జ్లో ఆ బాల్, మనం ఆ రౌండ్ నేను మీకు పిక్ చూపించాను కదా కాల్లో, అక్కడ ఆ బాల్ని పెట్టి నెమ్మదిగా ముందుకు వెనక్కి జస్ట్ రోల్ ది బాల్, బాల్ని రోల్ చేస్తూ ఉండండి. ఒక 20-30 టైమ్స్ విత్ యువర్ రైట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రైట్, రైట్ సైడ్ ఫినిష్ అయిపోతే లెఫ్ట్ సైడ్ తీసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైతే ఆ హీల్ అని చెప్పామో అక్కడ మాత్రమే బాల్ రావాలి. సో జస్ట్ రోల్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలీజ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇలాంటి బాల్ ఒకటి తీసుకొని చేయొచ్చు. రెండో ఎక్సర్సైజ్ సేమ్ ఇదే బాల్తో మనం సర్కిల్గా తిప్పాలి. మీ ఇంట్లో ఏదైనా పాతబడిన వీల్ ఉన్నా లేదా డీస్ లాంటిది ఉన్నా, అంటే సర్కిల్ మూమెంట్కి మీకు రావడానికి అలాంటిది ఏదున్నా కూడా పర్వాలేదు. సో యూ హ్యావ్ టు రొటేట్ యువర్ లెగ్ లైక్ దిస్. మీ లెగ్ని ఇలాంటి వీల్ దాంట్లో ఉన్నప్పుడు ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి. రైట్, విల్ గో ఫర్ ది సెకండ్ ఎక్సర్సైజ్. సో మీరు బాల్ లాంటిది ఇలాంటిది మీ కాలి వేళ్ళ కింద ఇలా పెట్టి దాన్ని ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి. జస్ట్ క్లచ్ ది బాల్ విత్ యువర్ ఫీట్ అండ్ రిలీజ్. క్లచ్ ఇట్, రిలీజ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలీజ్. రైట్ సైడ్ ఫినిష్ అయిపోతే లెఫ్ట్ సైడ్. మీ దగ్గర ఇమీడియట్గా బాల్ అవైలబుల్ లేదనుకోండి, అప్పటికప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా పాత బట్ట ఉన్నా ఆ పాత బట్టని మీ కాలి వేళ్ళతో ఇలా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ అప్ చేయడానికి ట్రై చేయండి. సో క్లోజ్ ఇట్, ఓపెన్. జస్ట్ క్లచ్ ది బాల్ విత్ యువర్ ఫీట్, ఓపెన్. క్లచ్ ది బాల్, ఓపెన్. ఫ్లెక్స్, ఓపెన్. ఫ్లెక్స్ ఇట్, ఓపెన్. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలీజ్. ఇలా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండింటితో చేయాలి. థర్డ్ ఎక్సర్సైజు మీ హీల్ని బాల్ మీద ఉంచాలి. అంటే పాదం యొక్క టెయిల్ ఇక్కడ, సో హీల్ యొక్క ఎండ్లో బాల్ ఉంచండి. మీ దగ్గర హార్డ్ బాల్ ఉన్నా పర్వాలేదు, అంటే ఇంతే సాఫ్ట్ ఉండాల్సిన అవసరం లేదు ఈ ఎండ్ పెట్టడానికి. జస్ట్ ప్రెస్ ఇట్ డౌన్ అండ్ రిలీజ్. ప్రెస్ ఇట్ డౌన్, రిలీజ్. ప్రెస్ డౌన్, రిలీజ్. ప్రెస్ డౌన్, రిలీజ్. డౌన్, రిలీజ్. 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16, 17, 18, 19, 20. రైట్. రైట్ సైడ్ అయిపోతే లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలీజ్. సో బాల్ కానీ ఏదైనా హార్డ్ ఆబ్జెక్ట్ని, అంటే ప్రెస్ చేయగలిగే ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టి, సో కాలి మడమకి ఫస్ట్ వేరియేషను ఈ మధ్యలో చూసాము, సెకండ్ వేరియేషన్ క్లచింగ్ అండ్ రిలీజ్, థర్డ్ వేరియేషన్ ప్రెస్సింగ్ విత్ ది ఎండ్ ఆఫ్ ది హీల్. ఈ మూడు కాకుండా మీరు మీ రైట్ లెగ్ని ఇలా లెఫ్ట్ని మీద ఉంచండి. సో కుడి మోకాల్ని, కుడి కాల్ని ఇలా ఎడమ మోకాల మీద ఉంచండి. ఎడమ చేత్తో ఈ ఫింగర్స్ని ఇలా ఉంచండి. సో ట్రై టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ ఫీట్ విత్ యువర్ ఫింగర్స్, ఫీట్ విత్ యువర్ ఫింగర్స్, అండ్ ట్రై టు స్ట్రెచ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. మీరు మీ పాదాన్ని మీ వైపుకు స్ట్రెచ్ చేయండి, పుల్ చేయండి. ట్రై టు పుల్ ఇట్, కాసేపు హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. ఇప్పుడు కుడి చేయి వేయండి. కుడి చేయి వేసి మీ వైపుకు లాగండి.
అగైన్ బ్యాక్వర్డ్ చేస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. విల్ రిపీట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. సో ఎడమ పాదాన్ని కుడి మోకాల మీద ఉంచండి. ఫస్ట్ కుడి చేతిని మనం మీ ఫింగర్స్తో బాగా ఇలా ఇంటర్లాక్ చేసేసుకోండి. సో సపోర్ట్ కోసం కావంటే చేయి కుర్చీ మీద ఇలా ఉంచవచ్చు. నౌ ట్రై టు పుల్ ఇట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, మీ వైపుకు లాగుతున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోలీ డౌన్. ఇప్పుడు యూజ్ ది అదర్ హ్యాండ్, ట్రై టు ఇంటర్లాక్ యువర్ ఫీట్. వెనక్కి లాగాలి, పాదాన్ని వెనక్కి లాగుతూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోలీ రిలీజ్, బ్రింగ్ యువర్ నీస్ డౌన్, లెగ్స్ డౌన్. సో ఇది మూడో వెరైటీ. సో 3 వేరియేషన్స్ చూసాము. నౌ వీ విల్ గో ఫర్ ది 4th వేరియేషన్, వేర్ యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ హీల్స్, టేక్ దెమ్ అపార్ట్. మీ కాలి అంటే కాలి మడమల్ని పైకి లిఫ్ట్ చేయాలి. సో కొద్దిగా దూరంగా ఇలా ఉంచండి. రైట్, మీరు మీరు కుర్చీ దగ్గర. సో నెమ్మదిగా యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ బాడీ డౌన్. ఈ ఈ మడమలు మాత్రం లిఫ్ట్ చేసే ఉంచాలి. సో ముందుకు చూస్తూ ఉండండి. మీ చేతులతో ఆ కుర్చీ వెనక్కి కాలు పట్టుకోవడానికి కానీ ముందు కాలు పట్టుకోవడానికి ట్రై చేయండి. కాలి వేలు ఇది మాత్రం స్ట్రెచ్ అయ్యి ఉండాలి. నౌ లుక్ ఫార్వర్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ స్లోలీ అప్, ఎగ్జేల్ రిలాక్స్. We will do second round. Again, lift your heels up. Try to keep them as apart as you can. Now inhale, stretch your spine. Exhale, bring your body. See if you can catch the front or back chair legs. Look forward. Kali velu midante kali madamalu matram alane stretch chesunchali. 1. Munduku chudandi. 2. 3. 4. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Inhale, slowly up, exhale, relax. Right. ఈ స్ట్రెచెస్ మాత్రమే కాకుండా మీరు ఐస్ ప్యాక్ దట్ మీన్స్ కోల్డ్ ప్యాక్ అండ్ హీట్ ప్యాక్ ఆల్టర్నేటివ్గా మడమల కింద ఉంచాల్సి వస్తుంది. సో మీరు టైం కుదిరినప్పుడు ఈవినింగ్ ఆఫ్టర్ యువర్ వర్క్ అంటే బెడ్కి అంటే నిద్రపోబోయే ముందర ఒక 3 మినిట్స్ మీకోసం పక్కన పెట్టి ఒక 30 సెకండ్స్ ఫస్ట్ హీట్ ప్యాక్ పెట్టండి, 30 సెకండ్స్ కోల్డ్ ప్యాక్ పెట్టండి, మళ్ళీ 30 సెకండ్స్ హీటు, 30 సెకండ్స్ కోల్డ్, మళ్ళీ 30 సెకండ్స్ హీటు. ఇలా హీట్ అండ్ కోల్డ్ ప్యాక్ మీరు మడమ కింద పెట్టచ్చు. ఇది ఒక ట్రీట్మెంట్ ఇంట్లో మీరు చేయగలిగింది. రెండవది, మీకు ఎప్సమ్ సాల్ట్ అనేది మెడికల్ షాప్స్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఆ ఎప్సమ్ సాల్ట్ అనేది కూడా మీరు తీసుకొని వచ్చి వార్మ్ వాటర్లో ఒక డీస్లో ఒక బేసిన్లో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఆ ఎప్సమ్ సాల్ట్ వేశాక మీ 2 పాదాలు అందులో ఉంచి అంటే నైట్ మీకు రిలీఫ్ ఉండడానికి ఎక్కువగా పెయిన్ అనిపిస్తుంది భరించలేని నొప్పి అని అనుకున్నప్పుడు ఆ డీస్లో మీరు ఎప్సమ్ సాల్ట్ వేసుకొని కొద్ది గోరువెచ్చటి నీటిలో 2 పాదాలు అలా ఒక 10 to 15 మినిట్స్ కానీ వేసి ఉంచినా కూడా మీకు రిలీఫ్ అనేది తొందరగా దొరుకుతుంది. ఈ స్ట్రెచెస్ మాత్రమే కాకుండా కొన్ని ఆసనాలు కూడా, ఒక 2 ఆసనాలు మనము మడమ నొప్పికి చేసుకోవచ్చు. యూజువలీ మడమ నొప్పి ఎక్కువగా ఉండేటప్పుడు ఆసనాలు ఎక్కువ చేయలేరు, అందుకనే మనము
కూర్చోనుండేవే ఎక్కువ మనము రెఫర్ చేస్తూ ఉంటాము. మీకు అంత పెయిన్ ఏమి లేదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది అనుకుంటే ఈ ఆసనాలు వేయచ్చు. ఒక రెండు స్టాండింగ్ ఆసనాస్ చూద్దాము. సో మన మడమ నొప్పికి సంబంధించి మనము కొన్ని బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేసినా మనకి చాలా వరకు బెనిఫిట్ అనేది కలుగుతుంది. అందులో మొట్టమొదటిది సంతులన ఆసన అంటాము, అంటే ఈక్వల్ బ్యాలెన్సింగ్. సంతులన అంటే హార్మోనైజింగ్ ఆర్ ఈక్వలైజింగ్. ముందుగా దానికి మీ కుడికాల్ని నెమ్మదిగా ఇలా లిఫ్ట్ చేయండి, ఎడమ చేయి వీలైతే మీరు సపోర్ట్ చేయగలిగితే, మీ బాడీ సపోర్ట్ చేయగలిగితే కుడికాలు లిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. మీకు ఇది ఇబ్బందిగా అనిపిస్తే రెండు చేతులు నడుము మీద పెట్టుకోవచ్చు. ఇలా మనం లెగ్ని బ్యాలెన్స్ చేయాలి. 1, 2, 3, 4, 5 డౌన్. నౌ రిపీట్ ది సేమ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. సో జస్ట్ లెఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్. 1, 2, 3, 4, 5 డౌన్. ఇది ఒక 5 సార్లు రైట్ సైడ్, 5 సార్లు లెఫ్ట్ సైడ్ చేయాలి. సో మీరు ఇప్పుడు ఇది లిఫ్ట్ చేసినప్పుడు మీరు బాగా గమనిస్తే మీ బాడీ వెయిట్ మొత్తం కూడా మీరు రైట్ లెగ్ లిఫ్ట్ చేస్తుంటే లెఫ్ట్ లెగ్ మీదకి వస్తుంది. అరకాలు లెఫ్ట్ సైడ్, ఎడమ పాదం మీద మీ బాడీ వెయిట్ మొత్తం వస్తూ ఉంటుంది. సో బాడీకి మొత్తము అంటే లెగ్కి ఆ ఫీట్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. నౌ రిపీట్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5 డౌన్. థర్డ్ సైకిల్, లిఫ్ట్ యువర్ రైట్ లెగ్. 1, 2, 3, 4, 5 డౌన్. లెఫ్ట్ సైడ్, 1, 2, 3, 4, 5 డౌన్. ఫోర్త్ సైకిల్, రైట్ లెగ్. 1, 2, 3, 4, 5 డౌన్. లెఫ్ట్ సైడ్, 1, 2, 3, 4, 5 డౌన్. రైట్ సైడ్, లాస్ట్ సైకిల్. 1, 2, 3, 4, 5 డౌన్. లెఫ్ట్ సైడ్, 1, 2, 3, 4, 5 డౌన్. సో సంతులన ఆసనలో ఇప్పుడు మీరు చూసిన వేరియేషన్లో మనం మన పాదాన్ని అంటే మన థైని లెగ్ని లిఫ్ట్ చేసేటప్పుడు థై ఇలా పెట్టాం. సో థై ఈజ్ ప్యారలల్ టు ది ఫ్లోర్. ఇప్పుడు ఇదే ఆసనాన్ని వెనక్కి నుంచి కూడా చేయొచ్చు. వెనక్కి నుంచి అంటే ఈ లెగ్ని వెనక్కి లిఫ్ట్ చేసి చేస్తాం. సేమ్ సంతులన ఆసన 2 అని అంటారు దీన్ని. సో మీరేం చేయాలి అని అంటే, సో జస్ట్ లిఫ్ట్ యువర్ లెగ్, క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ హీల్ అండ్ రేజ్ ది లెఫ్ట్ హ్యాండ్ అప్. 1, 2, 3, 4, 5 డౌన్. నౌ లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్. 1, 2, 3, 4, 5 డౌన్. రైట్ సైడ్, 1, 2, 3, 4, 5 డౌన్. లెఫ్ట్ సైడ్, 1, 2, 3, 4, 5 డౌన్. రైట్ సైడ్, 1, 1, 2, 3, 4, 5 డౌన్. లెఫ్ట్ సైడ్, 1, 2, 3, 4, 5 డౌన్. లాస్ట్ సైకిల్, స్లోలీ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్. 1, 2, 3, 4, 5 డౌన్. లెఫ్ట్ సైడ్, 1, 2, 3, 4, 5 డౌన్. రిలాక్స్. సో సంతులనాసన 1, సంతులనాసన 2 రెండు కూడా మడమ నొప్పికి బాగా హెల్ప్ చేస్తాయి. ఇది ఈ రెండు ఎవరు చేయాలి? మడమ నొప్పి టూ మచ్ లేదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటే మాత్రమే ఇది అటెంప్ట్ చేయాలి. లేదు రెగ్యులర్గా ప్రతిరోజు ఎక్కువ ఉంది, భరించలేనంత పెయిన్ ఉంటే మాత్రం మీకు, మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో కుర్చీలో కూర్చొని చేసాం కదా, బాల్ని యూస్ చేసి మాత్రమే సపోర్ట్ చేసేవి చేయాలి. ఇవి ఏం చేసినా కూడా మీరు, మీకు టూ మచ్ పెయిన్ ఉన్నా, ఏదైనా కాంప్లికేషన్ ఉన్నా, కంపల్సరీ డాక్టర్ గారితో మీరు ఒకసారి డయాగ్నోసిస్,
వాళ్ళతో డిస్కస్ చేశాకే ఈ ఆసనాసన్ని కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈరోజుటి కార్యక్రమం యోగాలయంలో మనము మడమ నొప్పికి మనం ఎటువంటి స్ట్రెచెస్ చేయాలి, ఎందుకని అది వస్తుంది, యోగా థెరపీ ద్వారా వాటిని ఎలా నివారించవచ్చు, సివియర్ కాంప్లికేషన్ ఉంటే ఎలా చేయాలి, మీడియం యావరేజ్ ఉంటే ఎలా చేయాలనే దాని గురించి డిస్కస్ చేశాము. మళ్ళీ రేపటి కార్యక్రమంలో ఇంకో డిజీజ్ గురించి కానీ ఇంకో కండిషన్ గురించి కానీ తెలుసుకుందాము. డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్, మీ యోగాలయం నుండి నమస్తే.